ఈ యుద్ధ విన్యాసాలకు సంబంధించి భారత్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ విన్యాసాల గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగానే మనం చర్చిస్తున్నట్టుగా కనబడుతోంది. గతంలో కూడా ఒకసారి మనం చర్చించాము ఇండియా అండ్ యుఎస్ మిలిటరీ ఎక్సర్సైజెస్ సంబంధించి. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ అభ్యాస్ పేరిట ఉత్తరాఖండ్ లోని ఔలీలో జరుగుతున్నటువంటి యుద్ధ అభ్యాస్ విశేషాలు ఒకసారి తెలియజేస్తారా? అండ్ దీన్ని ఎల్ఏసీకి 100 కిలోమీటర్ల దూరంలో, సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఈ యుద్ధ అభ్యాస్ జరుగుతోంది అని తెలుస్తోంది. అక్కడ ఏం జరుగుతోంది? చైనా అధ్యక్షుని కూడా తెలిపిన నేపథ్యంలో దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి? నాకు బద్రీనాథ్ వెళ్ళినట్టు యాత్రికులందరికీ ఔలీ గురించి తెలిసే ఉంటుంది. జోషిమఠ్ నుంచి ఒక రోప్వే ఉంటుంది, జోషిమఠ్ నుంచి కొంచెం ఎత్తైన స్థానానికి వెళ్తే కనుక ఔలీ అన్నటువంటి ఒక ప్లేస్ ఉంది. అక్కడ మనకు స్కీయింగ్ రిసార్ట్, భారతదేశంలో ఉన్నటువంటి గుల్మర్గ్ ఒక రిసార్ట్ అయితే, ఔలీ ఇంకొక రెండవ రిసార్ట్. అద్భుతమైనటువంటి ఆలయ శిఖర మన పర్వత శిఖరాలన్నీ అక్కడ కనిపిస్తాయి మనకు. హాతి పర్వత దగ్గర నుంచి తీసుకొని నీల్కంఠ పర్వత దగ్గర నుంచి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి దర్శనం మనకు అక్కడ కలుగుతుంది ఔలీలో. ఆ ఔలీ ప్రాంతంలోనే యుద్ధ విన్యాసం భారత సైన్యము అలాగే అమెరికా సైన్యం ఇద్దరు చేయడము, దాంట్లో రెస్క్యూ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ దగ్గర నుంచి తీసుకుని తర్వాత మనకు జాయింట్ కమ్యూనికేషన్స్ ఎలా నిజంగా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కమ్యూనికేషన్ ఎలా మనం పటిష్టంగా చేసుకోగలం అన్నటువంటివి, ఇటువంటి మనకు చెప్పినటువంటి మాత్రమే. కానీ అంతకంటే ముఖ్యమైనది చైనా పిఎల్ఏని ఎలా ఎదుర్కోవాలి, చైనా కనుక వస్తే కనుక దాన్ని ఎలా దాన్ని ధీటుగా మనం సమాధానం ఇవ్వగలము అన్న దిశగా కూడా ఈ యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. అమెరికా వచ్చేసి చైనా చుట్టుపక్కల కావచ్చు, రష్యా చుట్టుపక్కల కావచ్చు ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడాను వాళ్లకు ఉన్నటువంటి పరిజ్ఞానం, వాళ్లకు ఉన్నటువంటి అనుభవము, టెక్నాలజీని పంచే దిశగా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తైవాన్ ఆర్మీని వాళ్ళు చాలా ట్రైన్ చేశారు, యుక్రెయిన్ ఆర్మీని ట్రైన్ చేశారు, ఇప్పుడు భారత సైన్యం కూడా చేస్తుంది. మనం ఒక అమెరికానే కాదు, మనకు క్వాడ్ దేశాలైనటువంటి ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, అలాగే మనకు యూకే కావచ్చు, ఎన్నో దేశాలతో మనం యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం మనం. ఇది మనకు పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే ఇన్ని దేశాల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మనం కూడబలుపుకొని మనం దాన్ని డైజెస్ట్ చేసుకొని మన రాబోయే కఠినమైనటువంటి చైనాతో జరగబోయే యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాం మనం. కాబట్టి ఆ దిశగా ఇది చాలా మంచి పరిణామం అని భావిస్తాను నేను. కాకపోతే ఇక్కడ నుంచి జస్ట్ 100 కిలోమీటర్ల దూరంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది. మనము బద్రీనాథ్కి వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాణా విలేజ్, అది ఆఖరి గ్రామం భారతదేశంలో మా పరిధిలో ఉన్నది. అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్తే కనుక లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వస్తుంది. వసుంధర చెరువు ఉంది అక్కడ, అక్కడి నుంచి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ టిబెట్ మొదలవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల దూరంలో ఇది యుద్ధ విన్యాసం చేయడం అన్నది జరిగింది. సరే, యాజ్ యూజువల్ చైనా దానికి అబ్జెక్షన్ రేస్ చేసింది. 1993లో 1996లో మన ఇద్దరికి మధ్య ఉన్నటువంటి ఒప్పందాన్ని మీరు ఉల్లంఘిస్తూ, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నామని చెప్పలేదు, ఆ ఒప్పందంలో ఉన్నటువంటి స్పిరిట్ని మీరు ఉల్లంఘిస్తున్నారు అంటూ వాళ్ళు ఏదో ఒక అబ్జెక్షన్ రేస్ చేశారు. దాన్ని భారతదేశం ఇమ్మీడియట్ గా స్పందించి దాన్ని మనం తిరస్కరించాము. నిజంగా 93-96లో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ ఉల్లంఘించినటువంటి పరిస్థితులు మీరు చేశారు, మీరు ఆత్మావలోకనం చేసుకోండి అని అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆయుధాలు తీసుకురావద్దు అన్నా కానీ కూడా వాళ్ళు బార్బ్డ్ వైర్ ఫెన్స్ ఉన్నటువంటి ఆయుధాలు తీసుకొచ్చి సంతోష్ బాబు గారు లాంటి వాళ్ళని బలి ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. గల్వాన్ లో మొత్తం ఎల్ఏసీలో 93-96లో మనం చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించింది చైనా, అయినా మనకు నీతులు చెప్తున్నారు వాళ్ళు. భారతదేశం దాన్ని వాళ్ళని ఎక్స్పోజ్ చేసి మీరు ముందు ఆత్మావలోకనం చేసుకోండి అని చెప్పడం జరిగింది. అమెరికా అయితే చాలా బ్లంట్ గా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పారు. సో అందుకని మేము ఏం చేస్తామో మీకు అనవసరం, మా దేశంలో మా పరిధిలో మేము ఏమైనా చేసుకుంటాం, మీరు ఎవరు మాకు చెప్పడానికి అని మనం చాలా ఘాటుగా స్పందించాం మనము. కానీ ఈ ఎక్సర్సైజెస్ అన్ని కూడాను మనకు చాలా అనుభవాన్ని, చాలా ఎక్స్పీరియన్స్ని, మిత్రులను తీసుకొచ్చే దిశగా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. అంతకంటే కీలకమైనది ఏంటంటే ఇక్కడ ఒక ఆవిష్కరణ చేసింది భారత సైన్యం. మనం అమెరికాలో అమెరికన్ సైన్యము డ్రోన్స్ ని పేల్చడానికి కోసం వాళ్ళు $15,000 నుంచి $35,000 ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్తే కానీ డ్రోన్ ని పేల్చలేరు. అంతటి పవర్ఫుల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి వాళ్ళు డ్రోన్ అటాక్స్ ని తట్టుకునేటువంటి టెక్నాలజీ అమెరికాలో ఉంది. దానికి భిన్నంగా భారతదేశం ఏం చేసిందంటే, మన గద్దలు ఉంటాయి కదా కైట్స్, గద్దలను కుక్కలను ట్రైనింగ్ చేసి కుక్కలు
ఆ డ్రోన్ యొక్క శబ్దాన్ని మనకు మానవ చెవికి వినపడనటువంటి శబ్దాన్ని విని ఈ గద్దలకు అది వార్నింగ్ ఇవ్వడము, గద్దలు వెళ్ళి ఆ డ్రోన్స్ ని పడేయడము, దాన్ని విరగొట్టడము, ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చి మనం ఆవిష్కరించాం అక్కడ అమెరికన్ యుద్ధ విన్యాసాలు చూస్తున్నప్పుడు. అంటే మనం ఆల్టర్నేట్ తీసుకొస్తున్నాం, చాలా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఇటువంటి టెక్నాలజీ చేస్తున్నాం. అంటే మన దగ్గర లేదంటే మన దగ్గర లేజర్ గైడెడ్ మిసైల్స్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి మన దగ్గర. అలాగే వాళ్ళ డ్రోన్స్ యొక్క కమ్యూనికేషన్ కట్ చేయగలిగినటువంటి, వాటిని బ్లాక్ చేయగలిగినటువంటి టెక్నాలజీ మీద మన దగ్గర ఉంది. అయినా ఈ కొత్త విధమైనటువంటి ఒక టెక్నాలజీ మనం అక్కడ ఆవిష్కరించడం జరిగింది. అందుకని ఈ యుద్ధ విన్యాసం భారతదేశానికి, అమెరికాకు, ఇద్దరికి కూడాను చాలా కీలకమైంది. గతంలో అలాస్కాలో భారత సైన్యం వెళ్ళి యుద్ధ విన్యాసాలు చేసి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాము. సరే, చైనాకు యాజ్ యూజువల్ మన ఇద్దరం కలిస్తే కనుక వాళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ సర్టిఫికెట్ కోసం మేము వెయిట్ చేయట్లేదు. మూడో దేశం మాకు వీటో చేసే అధికారం మేము ఇవ్వము అని చెప్పి భారతదేశం చెప్పడం జరిగింది.